వెరికుస్వెన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు రెండు మూడు రకాలు చేస్తున్నాం. అందులో ఈ పూట ఏం చేద్దామంటే మనం బెల్లం ఉండ్రాలు చేద్దాం. మామూలుగా ఉండ్రాళ్ళు అంటే బియ్యపిండిని ఉడికించి చిన్న ఉండలు చేసుకుంటాం, దాన్ని పప్పులో వేస్తాం, పాయసంలో వేస్తాం, ఎలాగోలాగా చేస్తాం కదా. ఇవి ఏంటంటే పూర్తిగా బెల్లంతోటే ఉండ్రాళ్ళు చేసి వాటిని మళ్ళీ ఇంకొకసారి స్టీమ్ చేసి నైవేద్యం చేయటం. కొన్ని ప్రాంతాల ఆచారంగా ఉంటుందండి, అన్ని చోట్ల ఇలా చేయరు, ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా ఉంటుంది కదా. ఈ వెరైటీ కూడా చేసి చూపిద్దామని మనం ఏ కప్పు బియ్యపిండితోటి మనం చేయదలుచుకున్నామో ఈ కప్పుతో రెండు కప్పుల నీళ్ళు పెట్టుకుందాం. మొదట బెల్లం కూడా సేమ్ కప్పే, కొంచెం అంటే బెల్లం కరగటం కోసం అన్నమాట. మనం రెడీగా పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసేద్దాం. బెల్లం ఏమి మరకలు అంటే మురికి నలకలు మట్టి గిట్టి లేకపోతే మంచిదండి, లేకపోతే ఒకసారి వడపోసుకోండి అది మంచిది. బెల్లం నీళ్ళని కొంచెం తెరలనిద్దాం, దీనికి పెద్ద పాకంగా హడావిడిగా ఏమి ఉండదండి, బెల్లం కరగటమే ఇంపార్టెంట్. బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఒక పావు కప్పు శనగపప్పుని ఒక గంట గంటన్నర ముందే నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేసేద్దాం. ఇదేంటంటే శనగపప్పు నానింది కాబట్టి ఉడికిపోతుంది, అంత అనుమానం ఏం లేదు. ఇది ఉడకటానికి కొంచెం సమయం పడుతుంది, పప్పు కొంచెం మెత్తగా అయ్యాక అప్పుడు బియ్యపిండి వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద పప్పును ఉడకనివ్వండి. ఒకసారి శనగపప్పు ఉడికిందో లేదో చూద్దాం. ఇట్లా నొక్కితే నొక్కుడు పడాలి, చూడండి కనిపిస్తుంది కదా. శనగపప్పు ఉడకపోతే తర్వాత మళ్ళీ మనం ఉడికించేటప్పుడు దీని కస ఉండిపోతుంది. ఇంకో పప్పు చూద్దాం, ఉడికిపోయింది. ఇది నానబెడితేనే ఇలా కుదురుతుంది మనకి. ఒక హాఫ్ చెక్క కంటే సగమండి కొబ్బరి చిప్పలో ఒక పావు చిప్ప అనుకోండి, కొబ్బరి కూడా వేసేద్దాము. ఇది మీ దగ్గర కూర ఉంటే మంచిది, మిక్సీలో వేస్తే కొంచెం కొబ్బరి తాలూకు పైరంగు కనపడుతూ ఉంటుంది. తర్వాత ఒక 4-5 ఏలక్కాయల పొడి, మంచి సువాసన వస్తుంది. ఒక స్పూన్ నెయ్యి వేద్దాం ఇందులో. సిమ్లో పెట్టి మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా బియ్యపిండి పోసేద్దాం ఒక కప్పు. ఇది కాస్త పలచగా ఉంది అలా అని మీకు అనిపిస్తే కనుక కొంచెం బియ్యపిండి పైన వేసుకోండి, కానీ జనరల్గా అవసరం ఉండదు. ఒక స్పూన్ పిండి ఏమైనా అవసరపడచ్చు, అవసరమైతే వేయండి, లేకపోతే అక్కర్లేదు. కొత్త బియ్యపు పిండి అయితే పడుతుంది, పాత బియ్యపిండి అయితే పడుతుంది, అది లెక్క. మనం వేసిన బెల్లాన్ని బట్టి వీటి రంగు వస్తుందండి. బెల్లం కనుక కొంచెం తెల్ల బెల్లం అయితే మనకి చలిమిడి, ఇది మనం ఉడకబెట్టిన పదార్థం, ఉండ్రాళ్ళ పిండి లైట్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ బెల్లం మంచి ముదురు రంగు బెల్లం అయితే దీని కలర్ ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకొక కొంచెం నెయ్యి వేసి ఒకసారి మొత్తం కలిపి దించి పక్కకు పెట్టేయండి. ఇది కొంచెం చల్లారాక దీన్ని ఆవిరి పట్టడమే మనం. ఉండవచ్చేస్తుంది చూడండి, ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచితే అడుగు అంటిపోతుంది. స్టవ్ ఆపేసేద్దాం, కొంచెం చల్లారటానికి పక్కకు పెడతాము. వీటిని 2-3 షేపుల్లో చేసుకోవచ్చండి. దీంట్లోని పాలకాయల షేపులో, జిల్లేడుకాయ షేపులో కూడా చేస్తారు కొంతమంది. మన అలవాటును బట్టి మనం ఎలా చేసుకోదలిస్తే అట్లా, చేత కావాలంతే, ఏది కుదిరితే అది చేసుకోవటం. కొన్ని ఉండలు చేద్దాము, కొన్నేమో ముఠియాలని చేస్తారంటే మనకి ఇలా గుప్పెట్తోటి చేసేదన్నమాట, అలా కూడా చేసుకోవచ్చు. సేమ్ పిండే అప్పుడు రెండు వేరువేరు పదార్థాలలాగా ఉంటాయి. నివేదనలకు నెంబర్లు ఆలోచిస్తారు కదా, ఇన్ని అంకె పెట్టాలని 9-9 పెట్టుకుంటారు కదా, అందుకని అట్లా చేసుకుంటామన్నమాట. కొద్దిగా నేర్చేయి చేసుకుని ఉండలు చేసేస్తే సరిపోతుంది. 9 ఉండలు చేసాం కదా, కొంచెం నేర్చేయి చేసుకుని వీటిని ఎట్లా అంటే ఇగో ఇట్లా ఇలాగ చేతి వేళ్ల గుర్తులు పడేలాగా చేస్తారు. వేళ్ల గుర్తులు పడతాయి చూడండి, నా వేళ్ల గుర్తులు అసలు పడవండి, నాకు అంత గట్టిగా నొక్కటం రాదు. అన్నీ ఉండలు చేసేస్తూ ఉంటాను నేను, అలవాటు ప్రకారం ఎట్లా కుదిరితే అట్లా చేసుకోండి. ఇవి ఉడకాలి కదా, ముందు కొంచెం స్టీమ్ అవ్వాలి కదా, అందుకని కొసలు సన్నగా ఉండి మధ్యలో కొంచెం పెద్దదిగా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ప్రాక్టీసేనండి, తరచూ చేస్తుంటే వస్తాయి. ఏటా ఇవే చేస్తామనుకోండి, వాళ్ళకి గోరుమిట్టిలో అవి చేసే వాళ్ళు రెండు చేస్తారు, మనలాంటి కొత్త వాళ్ళని చేయమంటే చేత కాదు కదా. నేను ముండలే చేస్తా ఎప్పుడు, ఈసారి ప్రతి వాళ్ళు అవి చేయరా చేయరా అని అడుగుతున్నారని ఇలా చేయబోతున్నాను, కానీ ఇదంతా చేత వచ్చిన చేత కాదు, ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది అంతే మనకి.
రకానికి 9 చొప్పున 3 షేపుల్లో చేశాను చూడండి. కొన్నేమో ముఠియాలు వేళ్లతో చేసేవి, కొన్ని ముండలు, కొన్నేమో చిన్న చిన్నవి అంటే అప్పచ్చుల్లాగా. వీటన్నిటిని మనం స్టీమర్లో పెట్టుకుందాము. ఇది ఐకియాలో దొరుకుతుందండి. దేంట్లో కావాలంటే దాంట్లో పెట్టుకుని అంటే పెద్ద పాత్రలో పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు. అన్నీ పేర్చేద్దాము. మనం కొంచెం నెయ్యి ఎక్కువ వేసి కలిపి కాస్త నేర్చేయి చేసుకుని కనుక చేస్తే ఇవి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి. చల్లారాక ఇంకా బాగా వస్తాయి. వీటన్నిటిని అడ్జస్ట్ చేసేసి స్టవ్ వెలిగించేద్దామండి. ఆవిరి పోకుండా ఏదైనా ఒక వెడల్పాటి దీన్ని కరెక్ట్గా కవర్ అయ్యే మూత పెట్టేస్తే నిదానంగా మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అవ్వనివ్వండి. 8 నుంచి 10 నిమిషాల వరకు స్టీమ్ చేస్తే ఆవిరిలో పూర్తిగా చక్కగా పక్వంగా అవుతాయి, ఎంతో బాగుంటాయి. స్వామికి నివేదన చేయటానికి కూడా ఈ ఉడికించి ఆవిరి పట్టిన వస్తువు ఎక్కువ శ్రేష్టమని చెప్తారు. 8-10 నిమిషాల పాటు స్టీమ్ చేసాం కదా, స్టీమ్ని మూత తీసేద్దాము. కొంచెం దీన్ని సెటిల్ అయినస్తే మంచి బెల్లము కొబ్బరి కలిసి ఉడికిన వాసన వస్తున్నాయి. కొంచెం ఆరనివ్వకపోతే ఇవి మీకు జిగురుగా తడిగా కనిపిస్తాయండి. కాసేపు స్టీమర్లో వదిలేస్తేనే మంచిది, లేకపోతే అతుక్కుంటున్నట్టు ఉంటాయి. ఈ తడి చల్లారాలన్నమాట, తడి ఆరిపోవాలి. చల్లారేసరికల్లా తడి ఆరిపోతుంది. మన 2 రకాల నైవేద్యాలని విడివిడిగా వేరువేరు పళ్ళాల్లో పెట్టి స్వామివారికి నివేదన చేసేయటమే. కొంచెం ఆరితే ఇవి కొంచెం డ్రైగా కనపడతాయి మనకి. బెల్లం ఉండ్రాళ్ళు, కొబ్బరి, శనగపప్పు కలిపి చేసుకున్నాము. దీన్ని 3 వేరు షేపుల్లో చేసి ఇవి 3 రకాల నైవేద్యాలు అవుతాయి కదా, ఇవి 3. తర్వాత ఏమో రవ్వ కుడుములు చేస్తాము 4, పాల తాలికలో బెల్లం తాలికలో చేస్తాము 5 రకాల నివేదనలు, ఒక్కొక్కటి 9 చొప్పున. ఇవి చిన్న చిన్న షేపులో చేసి ఇవి 9. వాటిని ఏదైనా బౌల్స్లో చిన్న చిన్న బేసిన్స్ లాంటి వాటిలలో పెట్టేసి స్వామివారికి నివేదన చేసుకోవచ్చు. 9 రకాల నైవేద్యాలు చేయాలన్న లెక్క ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనం ఈజీగా 9 నెంబరు మీట్ అవ్వగలుగుతాం. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.